అతడు పారదర్శకతకు పెద్ద పీట, నీతి నిజాయితీ కలిగిన మల్లె తీగ, వృత్తినే దైవమని నమ్మిన ఆదర్శ జీవి, నైతిక విలువలకు ప్రాణమిచ్చడి స్నేహశీలి. వారి పేరే శ్రీ ఏచూరి వెంకట లక్ష్మీ సత్యనారాయణ మూర్తి. తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలు బ్రహ్మశ్రీ ఏచూరి సుబ్బారావు పార్వతీ పుణ్య దంపతులకు 1956లో జన్మించిన వీరు ప్రాథమిక విద్యను స్వగ్రామమందు, పాఠశాల విద్యను మురమండలోను, కళాశాల విద్యను రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోను కొనసాగించి బిఏ పట్టభద్రుడైనారు. చిన్ననాటి నుండి ఎన్నో ఇబ్బందులు కష్టనష్టాలు ఎదుర్కొన్న మీరు విద్యార్జన ధ్యేయంగా ముందుకు సాగి విజయం సాధించారు. ఆదర్శ ఉద్యోగి. 1978లో పార్ట్ టైం జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి బిల్ కలెక్టర్గా దామిరెడ్డిపల్లి వేట్లపాలెం నందు, జూనియర్ అసిస్టెంటుగా కడకుదురు పొడగట్లపల్లి ఈదరపల్లి లొల్ల అనాథవరం నందు సమర్థవంతంగా సేవలు అందించినారు. 26 సంవత్సరాల ఈ సర్వీసునందు ఆయా గ్రామ పంచాయతీల పాలకుల యొక్క ప్రజల యొక్క మన్ననలు పొంది వారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. క్రాంతదర్శి కార్యదర్శి. 2014న గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతిపై దొళ్ళ గ్రామం నందు అడుగుపెట్టినారు. ఎన్నో సమస్యలకు నిలయంగా ఉన్న దొళ్ళ గ్రామ పంచాయతీని మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ నిలబెట్టడంలో ఎంతో కృషి చేసినారు. సర్పంచి శ్రీ కొండయ్య మాస్టారి నాయకత్వంలో దొళ్ళ సదాచారాల సౌందర్య నిలయంగా మారిందంటే అందులో తెర వెనుక మీరు ప్రముఖ పాత్ర వహించారన్నది సుస్పష్టం. జన్మభూమి స్వచ్ఛ భారత్, మన నీరు మనమట్టి, పింఛన్ల పంపిణీ, పల్లె క్రాంతి, ఈ కార్యక్రమాలు దొళ్ళ గ్రామంలో అద్భుతంగా అమలయ్యేందుకు ఎంతో కృషి చేసినారు. గ్రామంలో పన్ను వసూలు చేయడంలో అందరి సహకారం తీసుకుని విజయం సాధించినారు. సహోద్యోగులతో సయోధ్యగా మెలగడం, వృత్తి పట్ల నిబద్ధత అందరికీ అందుబాటులో ఉండడం, ఏ సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించడం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకురావడం మీ బాధ్యతగా భావించి ముందుకు సాగినారు. ఆశీర్వాదాలు కూడా ప్రజలకు సేవకు అంకితమవడం మీ ప్రత్యేకత. లంచగొండితనానికి వ్యతిరేకంగా ఉద్యోగం చేశారు. కులమతాలకు అతీతంగా స్నేహం పంచారు. పంచాయతీకి పన్ను కట్టే వారికి 1 రూపాయి ఇవ్వవలసి వచ్చినా చిల్లర మార్చి ఇవ్వడం మీ గొప్పదనానికి నిదర్శనం. గ్రామంలో కదలలేని వృద్ధుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి వారికి పింఛన్లు అందించడం మీకే చెల్లింది. మీ బదిలీ దుళ్ళ గ్రామానికి నిజంగా తీరని లోటు. పదోన్నతిపై కార్యదర్శి గ్రేడ్ 1గా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళుతున్న మీకు తప్పనిసరి పరిస్థితిలో కాదనలేక వీడ్కోలు పలుకుతున్నాం. ఈరోజు దొళ్ళ పచ్చటి గ్రామంగా ఉందంటే ఆ పచ్చదనం వెనుక ప్రత్రహరితం మీరు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని ప్రజలంతా గౌరవంగా జీవిస్తున్నారంటే ఆ గౌరవం గర్వంగా చెప్పుకునే కృషి మీరు. దొళ్ళ గ్రామ ప్రజల మనస్సులో మీ స్థానం సుస్థిరం, అది చెరగనిది. మీ వంటి మహోన్నతులు వేలల్లో ఒకరుగా జన్మిస్తారన్నది తిరుగులేని వాస్తవం. విధి నిర్వహణలో మీకు సంపూర్ణ సహకారాలు అందించిన మీ శ్రీమతి వెంకట సీతా మహాలక్ష్మి గారికి, మీ కుమారుడు సుబ్రహ్మణ్య పవన్ శ్రీరామ్ లక్ష్మణులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా దుళ్ళ గ్రామాన్ని మరువద్దని, అది మీ గ్రామమని మనవి చేస్తూ, మీ మహోన్నత వ్యక్తిత్వానికి ఆ భగవంతుడు అండగా నిలబడి మీకు సదా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ శాంతుల్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. అతడు పారదర్శకతకు పెద్ద పీట,
నీతి నిజాయితీ కలిగిన మల్లె తీగ, వృత్తినే దైవమని నమ్మిన ఆదర్శ జీవి, నైతిక విలువలకు ప్రాణమిచ్చడి స్నేహశీలి వారి